Order! 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 ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే రాని విచిత్రమైన మిడిల్ క్లాస్ కేసు సార్ ఇది. కన్న తండ్రే మోసం చేశాడని ఓ కన్న కొడుకు పెట్టిన కేసు ఇది. కన్న కొడుకే మోసం చేశాడని ఓ కన్న తండ్రి పెట్టిన కేసు ఇది. ఇందులో విశేషం ఏంటంటే ఆ కన్న తండ్రి ఆ కన్న కొడుకు ఒకడే అవడం. చట్టరీచా తాతల కాలం నుంచి వస్తున్న ఆ ఇంటిని అటు తండ్రి అనుమతి లేకుండా ఇటు కొడుకు అనుమతి లేకుండా అమ్మడం తప్పు. ఒప్పుకుంటాను సార్, కానీ ఈ ఒక్క తప్పే నేను న్యాయంగా చేశాను. తప్పని న్యాయంగా చేశానంటారేంటి? అవును సార్, ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి. నేను మధ్యతరగతి మనిషిగా పుట్టడం మొదటి తప్పు, పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను, అధిక సంతానానికని క్షమించరాని తప్పు చేశాను. నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధపెట్టి గుడ్డివాణ్ణి చేసి దస్తావేజుల మీద సంతకాలు చేయించి కొడుకుగా తప్పు చేశాను. ఒక్కగానొక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని, వాడికి వచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయొచ్చని ఆశతో వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను. తక్కువ కట్నం అడిగాడు కదా అని కక్కుర్తి పడి వాడెటువంటి వాడో తెలుసుకోకుండా పెద్ద కూతురునో దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేసి చివరికి దాని పసుపు కొంకాలు కూడా తుడిపేసి మరింత తప్పు చేశాను. రెండో కూతురు తన కాళ్ళ మీద తనే నిలబడి నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా డబ్బులు వాడుకున్నాను. చివరికి నేను పెళ్లి చేయలేనేమోనని తన మొగుడిని తనే వెతుక్కుని వెళ్ళిపోతే భారం తగ్గిందని బాధ్యత లేని తండ్రిగా తప్పుకున్నాను. ఫస్ట్ మార్కులతో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతుర్ని చదువు ఎక్కువైతే అంతకంటే ఎక్కువ చదువుకున్న మొగుడిని తేవాల్సి వస్తుందని చదువుకుంటానా అని ఆశగా నోరు తెరిచి అడిగితే వద్దమ్మా అని నిర్దాక్షిణ్యంగా నోరు నొక్కేసి మరింత తప్పు చేశాను. కొడుకుగా తండ్రిగానే కాదు చివరికి అన్నగా కూడా చెల్లెళ్ళు పట్టించుకోలేదు. తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగా ఉండి తప్పు చేశాను. ఎన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్, నేనే కాదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతివాడు ఈ తప్పులే చేస్తున్నాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి నీళ్లవాడికి, రెంటుకి కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి, పండగలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారితే సమస్య, నోరు విప్పితే డబ్బు, అడుగు వేస్తే అప్పు, అన్నిటికీ సాకు ఒకటో తారీఖు. అది సర్వరోగ నివారిణి. ఒకటో తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. ఒకటో తరగతి వాడికి రెండో తరగతి వాడికి మూడో తరగతి, ఇలా అన్ని తరగతులు వాడికి ఎదుగుదల ఉంటుంది. ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్. ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే 10 మంది అడ్డగాడిదలా కూర్చుని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్యతరగతి కుటుంబాల కథ ఇంతే సార్. నా కష్టాలు ఏ దేవుడు తీర్చడు కాబట్టి, నా తండ్రి కొడుకుల సమస్యలు నావిగా భావించాను కాబట్టి ఆ ఇల్లు కూడా నాది అనుకునే గత్యంతరం లేక అమ్మేశాను సార్. ఆ వచ్చిన డబ్బులో 1 రూపాయి కూడా నేను వాడుకోలేదు. 1,000 పెట్టి రిక్షా మాత్రం కొన్నాను సార్. అది ఎందుకో తెలుసా? ఇప్పుడు కొన్నా గుడిసైనా అమ్ముకోకుండా ఉండాలనే ఆశతో. అదే తప్పైతే ఈ అల్పజీవిని, ఈ అసమర్థుడిని తప్పకుండా శిక్షించండి సార్. మీరెంత పెద్ద శిక్ష వేసినా 50 ఏళ్ళ మధ్యతరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే అది చిన్నదే అవుతుంది కాబట్టి ఆనందంగా అనుభవిస్తాను. కాకపోతే ఒకే ఒక్క కోరిక సార్, నాతో పాటు ఆ శిక్ష నా భార్యకు కూడా వేయండి. నీ వ్యధ విన్నాక నిజంగా నీ మీద జాలి వేసింది, కానీ నీ కోరిక విన్న తర్వాత నీ మీద అసహ్యం వేస్తుంది. ఐఎమ్ సారీ సార్, ప్లీజ్ సార్, దయచేసి ఒక్క కోరిక కాదరకండి సార్. నేను మాత్రమే జైలుకెడితే నా భార్య దిక్కులేందైపోతుంది సార్, దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇన్నేళ్ల సంసార జీవితంలో ఆ పిచ్చిది ఒక్క పూట కూడా కడుపు నిండా అన్నం తినలేదు సార్. జైల్లో అయితే ఉండడానికి చోటిచ్చి 2 పూట్లు అయితే అన్నం పెడతారు సార్. దాని మెళ్ళలో నేను 3 ముళ్ళు వేసినప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను. కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నిటికీ అది తోడుగా ఉంది సార్. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఈ వయసులో నాకు సుఖపడే అదృష్టం పట్టింది. ఈ కాస్త అదృష్టాన్ని దాంతో కలిసి పంచుకునేవాడి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ మమ్మల్ని శిక్షించండి సార్, మమ్మల్ని శిక్షించండి సార్. తప్పకుండా శిక్షిస్తాను.
నిన్నే కాదు నీ మధ్య తరగతి కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తాను. మిస్టర్ జీకే, ఇన్నాళ్ళు నువ్వు కార్లలో తిరగాలని, ఫ్లైట్లలో ఎగరాలని, ఫారెన్లో బతకాలని బాధ్యతల్ని మర్చిపోయి ఆ కుటుంబానికి భారం అయ్యావు. అందుకే నీకు ఉద్యోగం వచ్చే వరకు మీ నాన్నగారు కొన్న రిక్షా నువ్వు తొక్కాలి. ఒక్క పూట తొక్కకపోయినా నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. చూడండి ఆంజనేయులు గారు, ఇంట్లో కూర్చుని తింటే వచ్చేది పెద్దరికం కాదు, పేదరికం. కష్టాల్లో కూరుకుపోయిన కొడుకును ఊరడించాల్సింది పోయి నాకంటే ఆపరేషన్ ఇన్నాళ్ళు రీకు తిన్నారు. ఇప్పుడు మీకు కళ్ళొచ్చాయి, ఇక సొల్లు కబుర్లు సాధించడాలు మాని మీ ఒంట్లో ఓపికొన్నంత వరకు బుట్టలలో చుట్టలు చుట్టూ ఆ కుటుంబానికి సాయం చేయండి, కాదంటే జైలు శిక్ష పడుతుంది. ఏమా శ్రీకన్య, అవతల వాళ్ళ కష్టం మీద బతుకుతూ నీ ఒంటి సుఖం చూసుకున్నావు గాని కనీసం కన్నకొడుకు కోసమైనా కష్టపడాలనిపించలేదా నీకు? అందుకే ఈ రోజు నుంచి ఆ అన్నగారి మీద ఆధారపడకుండా నీ తిండికి నీ బిడ్డను చదివించడానికి కూరగాయలమ్ము. అమ్మా పార్వతి, నీకు కూడా శిక్ష వేస్తున్నాను. నీలాంటి ర్యాంక్ స్టూడెంట్స్ ఈ దేశానికి చాలా అవసరం, కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో. నీ చదువుకు కావలసిన డబ్బు వీళ్ళంతా ఖర్చు పెడతారు. మీ భార్యాభర్తలిద్దరికీ కలిపి శిక్ష వేస్తున్నాను. ఇన్నాళ్ళు ఒంటెద్దుబండి లాంటి సంసారాన్ని లాగి లాగి అలసిపోయారు. ఇక మీ కుటుంబం గురించి బాధపడకుండా మీకొచ్చే పెన్షన్ డబ్బుతో హాయిగా రెస్ట్ తీసుకోండి. ఈ నెలంతా నేను కష్టపడి రిక్షా తొక్కి సంపాదించిన డబ్బు 3000. వారి నా గ్రాండ్ సన్ను, ముసలోండైనా నీకంటే నేనే బెటర్ రా. ఈ నెలంతా బుట్టలని సంపాదించింది 3200. పోరి నా ఓల్డ్ ఫాదరు, ఆడదాన్నైనా కూరగాయలమ్మి 3600 సంపాదించాను. అబ్బో, మీ అందరికంటే నా సంపాదన ఎక్కువ, 4000. అయితే ఈ 4000 మీ దగ్గరే ఉంచండి నాన్న, ఖర్చులకు పనికొస్తాయి. మరి మిగతాదో? మిగతా వందరూ ఈ డిబ్బిలో వేయండి. వెరీ గుడ్. అమ్మో, 1వ తారీఖు వచ్చేసరికి ఎంత డబ్బు? ఈ కుటుంబ సభ్యులకి నేను వేసిన శిక్షలు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఎవరికి వాళ్ళు వేసుకోగలిగితే భవిష్యత్తులో మధ్యతరగతి అనేదే ఉండదు. వీ హోప్ దట్ డే విల్ కమ్ సూన్.